తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టకూరు దీపేందర్ ఆరోపించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీసీ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టకూరు దీపేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. లక్ష 22,914 కోట్లు ప్రవేశపెట్టినప్పటికీ 65% ఉన్న బీసీలకు కేవలం 4,856 కోట్లు 3% నిధులు కేటాయించి బీసీలకు గొంతు కోసి బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసిర్రు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా బీసీల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 20,000 కోట్లు ప్రకటించి బీసీల మీద తమకున్న చిత్తశుద్ధిని చూపించుకోవాలని చెప్పేసి, నిరూపించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు వరకు మీరు కేటాయించిన 4,856 కోట్లు బీసీలకు జనాభా జమాషి ప్రకారం పంచితే కేవలం బిస్కెట్లకు కూడా సరిపోవని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. బీసీలను ఇప్పటికే చాలా విషయాల్లో చిన్నచూపు చూశారు. ఇప్పటివరకు 2015 ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్ నిధులు లేక ఇప్పుడు 2015 నుంచి అప్లై దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి దరఖాస్తుదారులందరికీ ఎవరికి ఇప్పటివరకు రుణాలు అందజేయలేదు. ఇవాళ స్కాలర్షిప్లు అందాక పేజ్ రీఎంబర్స్మెంట్ నిధులు లేక సంక్షేమ హాస్టల్ భవనాలకు నిధులు లేక ఇప్పటికే నానా అవస్థలు పాలవుతున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని బీసీలపై వివక్ష చూపకుండా 20,000 కోట్లు ప్రకటించి మీ బీసీలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సమావేశంలో బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు విశ్వనాథుల శివ, లోకనబోయిన రమణ తదితరులు పాల్గొన్నారు.